తరగతికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభుత్వ వారి పరణనం వందనాలు చెల్లించుకుంటున్నాండి చిన్న ప్రార్థన చేసుకుందాము అప్పుడు మన అంశంలోనికి వెళ్దాము ప్రార్థన చేసుకుందాం వాళ్ళు మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకప తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి కరోనా కాలంలో మేము ఉండగానే తండ్రి కడవరి స్థితుల్లో మేము ఉండగానే తండ్రి దేవా అధైర్యం కోల్పోయినటువంటి సమయంలో తండ్రి మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్య మమ్మల్ని ముందుకు సాగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన మీరిస్తున్న ప్రతి ఈవిని అనుభవిస్తూ మీరిస్తున్న ప్రతి దానిని అనుభవిస్తూ తండ్రి ఈరోజు తండ్రి దేవా అయ్యా మిమ్మల్ని తండ్రి దేవా తండ్రి మీ శక్తిని తండ్రి దేవ పరిపూర్ణంగా విశ్వసించలేనటువంటి నమ్మకం నమ్మి నమ్మకం లేనటువంటి వారిగా మేము ఉంటున్నాం దేవ కనుక కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి ఈరోజు తండ్రి అయ్యా మీ మాటల ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని పురికొల్పమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం పరమతండి అమ్మే క్రీస్తు రందు ప్రియమైన దేవుని వారిలారా మీ అందరికీ మరొక్కసారి ప్రభువైన వారి పేటన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియమైన దేవుని వారలారా బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ప్రతి మాటను వెనుక కూడా అర్థాన్ని మీరు గ్రహించగలిగితే చాలా చక్కగా వివరణ మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రతి భక్తుని యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఎందుకంటే భక్తుల యొక్క జీవితాలను మనం ఆలోచించాం ఇంతకు మునుపు ఏ భక్తుని యొక్క జీవితాల్లోనికి మనం తొంగి చూసినప్పటికీ కూడా చాలా చక్కటి పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వారిలారా అయితే వారందరిలో మనకు కనిపించినది ఏమిటి అంటే వారు దేవునిని నమ్మారు అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఎంతగా నమ్మాడు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా మనమైతే పని అవ్వే వరకు నమ్ముతాం మనము ఉద్యోగం వచ్చే వరకు నమ్ముతాం మనము రోగం తగ్గే వరకు నమ్ముతాం కానీ అబ్రహాము గారు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా పిల్లలు లేకపోయినా ఇస్తానని చెప్పినటువంటి దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలైనప్పటికీ కూడా గర్భఫలాన్ని ఇవ్వకపోయినా నమ్మాడండి నమ్మాడు ఎంత గొప్ప నమ్మిక కలిగి ఉన్నాడు ఎంత గొప్ప నమ్మిక కలిగి ఉన్నాడు ప్రివిన దేవుని వారిలారా ఇంకా మనం చూడగలిగితే దావీది గారు ఎంతగా నమ్మాడు అంటే బిడ్డ ప్రాణముతో దక్కుతుందన్నంత వరకు నమ్మాడు బిడ్డ చనిపోయిన తర్వాత కూడా నమ్మాడు యోబు యోబుగారి యొక్క నమ్మకాన్ని మనం చూడగలిగితే యోబుగారి యొక్క నమ్మకం ఎట్టి రీతిగా ఉంది అంటే పిల్లలు ఉన్నప్పుడు నమ్మాడు ఆస్తు ఉన్నప్పుడు నమ్మాడు అందచంద ఉన్నప్పుడు నమ్మాడు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మాడు అయిపోయిన తర్వాత కూడా దేవుణ్ణి నమ్మాడు ఈరోజు మన నమ్మకం ఎలా ఉంది అందుకునే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే యేసు క్రీస్తు వారి యొక్క సందర్భాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఒక మాట ఏమని రాయబడుతుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగును విశ్వాసం కలగాలన్నా విశ్వాసం కలగాలన్నా నీవేం చేయాలి అంటే మొట్టమొదటిగా వినాలి ఏంటి అంటే క్రీస్తును గూర్చినటువంటి మాట క్రీస్తును గూర్చినటువంటి మాటను మనము నమ్మాలండి ఎప్పుడైతే మనం నమ్మాలి అంటే వినాలి వినాలి మొట్టమొదటిగా మనం వినకపోతే మనకి ఏమీ తెలియదు చాలామంది బంధువుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి పరిచయం చేయాలన్నటువంటి ఆలోచన కలిగి నేనైతే బంధువుల మధ్యలోకి వెళ్ళేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇంట నుండే ప్రార్థన చేసుకుని వెళ్తాను దేవా నిన్ను పరిచయం చేసేటట్లుగా నాకు అవకాశం దయచే నిన్ను పరిచయం చేసేటట్లుగా ఎందుకంటే మనం వెళ్ళినటువంటి సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే ఒకవేళ ఫంక్షన్ కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాలు కానివ్వండి అక్కడ మరి వేరే మాటలేమీ ఉండవండి కేవలం చీరల కోసం షాపింగ్ల కోసం నగల కోసం వీటి కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మనకు అటువంటి అవకాశం కానీ దేవుని మీద దేవ ఈరోజు నీవు నా కొద్దిపాటి అవకాశాన్ని అక్కడ ఇవి మనం నమ్మిక కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి నేను ఎన్నో సందర్భాలలో ఈ ఇది నా పట్ల నెరవేరింది ప్రియమైన దేవుని వారిలారా అయితే వినుట వలన విశ్వాసం కాదు అంటే మన వాళ్ళు వినాలి అంటే మనం ఏదో ఒకటి చెప్పాలి మనం ఏదో ఒకటి చెప్పాలి కొంతమంది చెబుతూ ఉంటారు మాకు చెప్పడం రాదండి అంటూ ఉంటారు కనీసం నీ సాక్ష్యాన్నైనా దేవుడు చేసిన అద్భుతాలనైనా నువ్వు చెప్పగలుగుతున్నావా వారు వినాలి అంటే నువ్వు చెప్పాలి కదా వినటం వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలిగినప్పుడే ఈ దేవుడు గొప్పవాడు అన్నటువంటి విశ్వాసం నీకు కలిగినప్పుడే నీవు దేవునికి మీద నమ్మిక ఉంచగలవు నమ్మిక ఉంచగలదు చిన్న సందర్భాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియమైన దేవుని వారిలారా ఒక ఒక దేశంలో ఒక భార్య భర్తలు ఉన్నారు ఒక ఒక్కగాని ఒక కుమారుడు వారికి ఉన్నాడు అయితే ఆ కుమారుడికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి గుండె వ్యాధి సంభవించింది ఆ కుమారుడికి అలా వ్యాధి సంభవించినప్పుడు మరి ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఒక స్పెషలిస్ట్ వేరొక దేశంలో ఆయన ఉన్నాడు అని తెలిసింది కానీ అంత దూరం తీసుకువెళ్ళడానికి అంత గొప్ప వైద్యం చేయించడానికి వారి దగ్గర వారికి స్తోమత లేక ఏం చేస్తున్నారు అంటే వారు ఉన్న చోటనే ఉండి ప్రార్థన మాత్రం చేస్తున్నారు చాలా నమ్మిక కలిగి ప్రార్థన చేస్తున్నారండి చాలా నమ్మిక కలిగి ప్రార్థన దేవా నువ్వు చేయగలదు దేవా నువ్వు చేయగలదు ఇది నువ్వు చేస్తావు తండ్రి అని చాలా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు కొన్ని నెలలు గడిచాయి ప్రిమణ దేవుని వర్లరా నెలలు గడుస్తున్నాయి ఒకరోజు ఒకరోజు ఒక ఒక ఆయన ఒక దేశానికి వెళ్తున్నాడు అలా దేశానికి వెళ్తున్నప్పుడు ఆయన వెళ్ళవలసినటువంటి మరి ఫ్లైట్ ఆగిపోయింది అయితే ఆయనకి చాలా విసుగుదలగా ఉంది ఎందుకంటే ఆయన ఫలానా టైంకి అక్కడికి ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఆయన ఒక సభలో మాట్లాడాలి మాట్లాడాలి ఆయన ఒక సభలో మాట్లాడాలి ఆయన ఆ కరెక్ట్ అయినటువంటి సమయానికి అక్కడికి చేరుకోవాలి మధ్యలో ఏమైంది ఫ్లైట్ ఆగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఆ టైంకి ఆయన అందుకోవాలి చాలా ముఖ్యమైనటువంటి సభ అయితే ఆయన ఏం చేశాడంటే ఒక మరి చాలా దగ్గరకు చేరుకున్నట్టుగానే చేరుకుంది ఆగిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళారా ఇలా కాదని చెప్పి ఆయన ఒక చక్కటి కారును బుక్ చేసుకున్నాడు ఇదిగో అక్కడి నుండి ప్రయాణం సాగించాడు అది కూడా చాలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని వర్ల చాలా దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు కూడా ట్రబుల్ ఇచ్చింది అలాంటి పరిస్థితుల్లో ఇంకా అతని యొక్క మరి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఆలోచించండి చూడు బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా ఒక పామును తప్పించుకుని వచ్చాడంట వాడు ఇంటిలోనికి వచ్చి గోడ మీద చెయ్యేశాడంట గోడ మీద ఉన్నటువంటి తేలువాన్ని కరిచిందంట అది తప్పించుకున్నాడు దీనికి బలి అయిపోయాడు అక్కడ విసుగు చెందాడు ఫ్లైట్ ఆగిపోయిందని మరలా కారు బయలుదేరింది కారు కూడా ట్రఫుల్ ఇచ్చింది అయితే చుట్టుపక్కల చూస్తున్నాడు ఎక్కడ ఏమి కనిపించట్లేదు రాత్రి అయిపోయింది టైము ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు తేరు చూశాడు ప్రిమని దేవుని డ్రైవర్ని అడుగుతుంటే మరి ఇది ఉదయ కాలానికి తప్ప ఇప్పుడు ఏమీ చెయ్యలేము అన్నాడు అయితే అతడు ఏమనుకుంటున్నాడంటే నేను రేపు ఆ సభలో నేను మాట్లాడాలి అయితే ఈ రాత్రికి నేను ఎక్కడో చోట ఉండాలి అని చెప్పి డ్రైవర్కి చెప్పి ఒక నాలుగు అడుగులేసి ముందుకు నడిచాడు ప్రియమణి దేవుని వారిలో ఒక చిన్న వెలుతురు కనిపిస్తుంది కన్ వెలుతురు వైపు నడుచుకుంటా వెళ్ళాడు డ్రైవర్కి చెప్పాడు నువ్వు పలానా టైంకి నువ్వు తెచ్చి కారు తెచ్చి ఇక్కడ పెట్టాలి అని అయితే వెళ్ళినప్పుడు ఒక ఇల్లు కనిపించింది వెళ్ళాడు డోరు కొట్టాడు డోర్ కొట్టి ఒక స్త్రీ వచ్చి తలుపు తెరిచింది తెరిచినప్పుడు అమ్మ నేను ఇలా ఒక పని మీద వెళ్తున్నాను నేను రేపటి దినమందు ఒక మీటింగ్లో నేను ఒక ఉపన్యాసం ఇవ్వాలి మాట్లాడాలి నేను అయితే ఇలా కారు చెడిపోయింది ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ రాత్రికి తలదాచుకుంటాను నేను వేకునే లేచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు ఆ మెల్లింది లోపలికి భర్తను పిలుచుకుని వచ్చింది భర్త వచ్చాడు భర్త వచ్చాడు భర్త వచ్చి రండి పర్వాలేదు రండి రండి అని చెప్పాడు ఒక గదిని చూపించాడు ఆయనకి ఒక గదిని చూపించాడు గదిని చూపించిన తర్వాత మరలా భార్య పిలుస్తుంది లోపల నుంచి భార్య పిలుస్తుంది వెళ్ళాడు ఆయన వెళ్ళిన తర్వాత మరలా వచ్చి అంటున్నాడు వచ్చిన ఈ అతిథితో అంటున్నాడు మీరు ఎప్పుడు భోజనం చేశారేంటో రెండు భోంచేద్దరు కానీ అన్నాడు వీళ్ళు వెళ్ళేసరికి ఆ భార్య అన్నీ వడ్డించింది అక్కడ ఆమె గదిలోనికి వెళ్ళిపోయింది ఈయన భోజనం చేస్తున్నాడు గదిలో నుండి ఒక ప్రార్థన అనేది వినిపిస్తూ ఉంది మూలుగుతో కూడినటువంటి వేదనతో కూడినటువంటి ప్రార్థన ఆ ఇంటి యజమాని అడిగాడు వచ్చిన వ్యక్తి అయ్యా ఏంటి ఈ టైంలో ప్రార్థన చేసుకుంటున్నారంటే ఈ టైంలోనే కాదయ్యా ఏ టైంలో మెలకు వచ్చినా నా భార్య ప్రార్థన చేసుకుంటుంది ఏ టైంలో అయినా వేదన కలిగి ప్రార్థన చేస్తుంది కన్నీటితో ప్రార్థన చేస్తుంది కారణం నా కొడుకు నా కొడుకుకి ఇలాంటి బలహీనత ఉంది నా కొడుకు కలిగినటువంటి గుండె వ్యాధిని నయం చేయడానికి ఒకే ఒక స్పెషలిస్ట్ ఉన్నారంట ఆయన వేరే దేశంలో ఉంటారంట ఆయన వేరే దేశంలో ఉంటారంట మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళడానికి సరిపోం కనుక చేసేది ఏమీ లేక నా భార్య ప్రతి దినము ప్రతి క్షణము ప్రార్థనలోనే గడుపుతూ ఉంటుంది ఆమెకు దేవుడంటే అంత అపారమైనటువంటి నమ్మకం అని చెప్పాడు అప్పటి వరకు తన ప్రయాణమును గూర్చి విసుగు చెందినటువంటి ఆయన ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లాయి అతనికి ఒక్కసారిగా ఆశ్చర్యం అతని కళ్ళల్లో కనిపిస్తుంది అప్పుడు అంటున్నాడు ఏమని అంటే ఆమె నమ్మకం చాలా గొప్పదని మీరు అన్నారు కదా నిజమేనండి ఆమె నమ్మకం చాలా గొప్పది ఆమె నమ్ముకుంటున్నటువంటి దేవుడు చాలా గొప్పడు ఎందుకు అంటే ఎందుకంటే మీరు ఎవరైతే అవసరమో మీ బిడ్డకి ఆపరేషన్ చేయడానికి ఏ డాక్టర్ అయితే అవసరం అనుకుంటున్నారో ఆ డాక్టర్ని ఎవరో కాదు నేనే ఆ డాక్టర్ని పేరు చెప్పారని పలానా డాక్టర్ అని వారు ఆ డాక్టర్ని నేనే నేను అదే డాక్టర్ రీతిలో అదే డాక్టర్ వృత్తిలో ఉండి నేను ఇదిగో పలానా ప్రాంతానికి అనేక మంది డాక్టర్లకి నేను ఒక సీనియర్ డాక్టర్గా నేను వారికి కొన్ని మెలకువలు చెప్పడానికి నేను వెళ్తున్నాను ఈ ప్రయాణం వల్ల చాలా విసిగు చెందాను కానీ దేవుడు నన్ను ఇట్టి రీతిగా తీసుకొచ్చాను ఇప్పుడే నేను ఆలోచించాను అంటే మీ భార్య చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టే నా ప్రయాణాన్ని ఇన్ని మెళుకులు తిప్పించి నన్ను మీ ఇంటికి తీసుకువచ్చాడు అని చెప్పాడు ప్రియమైన దేవుని వార్లారా వాళ్ళకి అభయం ఇచ్చాడు వేకునే లేచి మాట్లాడడానికి మీటింగ్కి వెళ్ళిపోయాడు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ కుటుంబాన్ని తనతో పాటు తీసుకువెళ్ళాడు తీసుకుని వెళ్ళి చక్కటి ఆపరేషన్ జరిగింది ఆ కుమారుడికి ఉచితముగా ఆపరేషన్ చేస్తాడు తగిన మందులన్నీ ఇచ్చి కొన్ని రోజులు తన దగ్గరే పెట్టుకుని అప్పుడు వారిని ఇంటికి తీసుకువెళ్ళాడు ప్రియమైన దేవుని వర్లారా ఎక్కడో వేరొక దేశంలో ఉన్నటువంటి డాక్టర్కి ఆ గృహంలో ఏం పని అంటే దేవుణ్ణి నీవు నమ్మగలిగితే దేవుడు ఎడ్డు రీతిగా అయినా నీకు సహాయం అనేది చేయగలడు ఎన్నో అద్భుతాలండి ఎన్నో అద్భుతాలు ప్రియమైన దేవుని ఎంతో ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కదా దేవుణ్ణి నీవు నమ్మగలుగుతున్నావా నీవు నమ్మితే సమస్తము సాధ్యమే ఆయనకి ఆయనకి సమస్తము సాధ్యమే అయ్యో నేను ఈ విషయంలో దేవుణ్ణి నమ్మాలి కానీ నేను ఈ విషయంలో దేవుణ్ణి నమ్మితే దేవుడు ఏం చేయగలడు అన్నది ఏమీ లేదు ప్రియమైన దేవుని వారలారా ఐదు సంవత్సరాల కుర్చీలో ఉన్నంతసేపే నీకు సీఎం ఏమైనా చేయగలరు అంతే కదండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏదైనా హెల్ప్ చేయాలంటే ఐదు సంవత్సరాలు కుర్చీలో ఉన్నప్పుడే నీకు ఏదైనా చేయగలరు కుర్చీ దిగిన తర్వాత ఏమీ చేయలేరు కానీ దేవుడు సర్వకాలం ఉండేవాడు ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన ఏదైనా చేయగలిగినవాడు ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు అందరిలో ఉన్నవాడు అంతటను ఉండేవాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నీళ్ళను రక్తముగా మార్చాలా మార్చేస్తాడు నీళ్ళను ఆరిపో చేస్తాడా ఆరిపో చేయగలడు బండలో నుండి నీళ్లు రప్పించాలా రప్పించగలడు కాకపోతే ఒక్కటే ఏంటంటే ఆ స్త్రీ వలె తన కన్న బిడ్డ కొరకు ఆమె ఎంత నమ్మిక కలిగి దేవుని మీద ఉంది ఎంత ప్రాధాయపడుతుంది అదే నమ్మిక నీవు కలిగి ఉన్నావా నమ్ముట నీక నీకు నమ్ముట అనేది నీకు వస్తే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా అలాంటి నమ్మిక మనలో ఉందా భక్తులైన వారు అదే నమ్మిక కలిగి అన్నిటిని స్వతంత్రించుకున్నారు అన్నిటినీ స్వతంత్రించుకున్నారు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారీ జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడ్డాయి యశు వారిని మనం చూడగలిగితే బాప్తస్మిహోన్ గారి గురించి ఏమని చెప్తారంటే స్త్రీల కని వారిలో గొప్పవాడు అని చెప్తున్నారు ఏలియాగ గారి గురించి మనం చూడగలిగితే పౌరుషం కలిగిన వాడు అని చెప్తున్నారు దేవుడు దావీదుని గురించి ఏమో చెప్తున్నాడు అంటే నా ఇష్టానుసారుడు అని ఎంత గొప్పదైనటువంటి సంపద ఇంకెక్కడైనా ఉంటుందా యోబు గారిని చూసి నా యథార్థవంతుడు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వర్లారా ఆలోచించండి ఆలోచించండి దేవుని మీద మనం నమ్మి కొంచగలుగుతున్నామా బైబిల్ గ్రంథంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలా అనగానే ఆవ తింటే చాలు కదా అనుకుంటున్నాం కానీ ఒక ఆవగింజను నువ్వు భూమిలో పాతి పెడితే అది మొక్కగా మారుతుంది ఎంత మొక్కగా మారుతుంది అంటే ప్రియమైన దేవుని వార్లారా ఒక చిన్న గింజ చిన్న గింజ మొక్కగా మారుతుంది పక్షులకు దాని దాని యొక్క కొమ్మల మీద ఆశ్రయం కలిగిస్తుంది ఒక చిన్న ఆవగింజ పోల్చుకుంటే ఆవగింజలో ఏముందంట మొక్క ఉందంట ఆ మొక్క ఎదిగిన తర్వాత అది ఏం చేస్తుందంటే కొన్ని పక్షులకు ఆశ్రమంగా ఆశ్రమంగా కలిగిస్తుంది అది ప్రియమణ దేవుని నీడనిస్తుంది కదా మరి ఈరోజు మన విశ్వాసం ఆవగింజ అంత ఉన్న ఎడల అది ఏం చేయగలదు అంటే ప్రియమైన దేవుని వర్ల దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మికను కలిగించగలదు నమ్మికను కలిగించకూడదు ప్రియమైన దేవుని వాళ్ళారా మీరు ఆలోచన చేయగలిగితే మనందరికీ తెలిసినటువంటి ఒక చక్కటి సందర్భం యహోశివా గ్రంథము యహోశివా గ్రంథము యహోశివా గ్రంథము యహోశివా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా మొదటి వచనం నుంచి మనం చూద్దాం ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూద్దాం ఆ కాలమున ఇస్రాయేలు భయము చేత ఎవడునో వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూసి వేయబడను అప్పుడు యహోవ యహోష్వాతో ఇట్లా నేను చూడము నేను ఎరుకోను దాన్ని రాజును పరక్రమ గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను ఇక్కడ మనం చూడగలిగితే ఇస్రాయేల్ యొక్క ప్రయాణము ఇప్పటి వరకు ఒక వంతు అయితే ఇప్పటి నుంచి ప్రయాణం ఒక వంతు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు ఇస్రాయేలీలు ప్రతి దేశములో నుండి ప్రతి దేశములో నుండి నడిచి వెళ్ళిపోయారు నడిచి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఈ దేశంలో ఇంకా మీకు చెప్పమంటారు అర్థమయ్యేలాగా ప్రతి దేశంలోండి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏమని అడిగేవారంటే మీ నదులలో నీళ్ళు మేము తాగము మీ యొక్క తోటల్లో ద్రాక్ష పళ్ళు మేము కోయము మీ అంజూరపు చెట్లు పళ్ళను మేము ముట్టుకోము మేము ఏది ముట్టుకోకుండా మేము మా యొక్క దారిన మేము నడిచి వెళ్ళిపోతాం అని బ్రతిమలాడుకునేవారు ప్రియమదేవుని వారు కానీ ఇక్కడ ప్రయాణం అది కాదు ప్రిమన వారు వచ్చిన ప్రతి చోట నడుచుకుని వెళ్ళిపోయారు వారి దారిన వారు వెళ్ళిపోయారు కానీ ఈ ఎరుకో ప్రాంతానికి వచ్చేసరికి వారు ప్రయాణం ఎలాంటిది అంటే దారి ఎరుకో దారి గుండా వెళ్ళిపోవలసినటువంటి ప్రయాణం కాదు ఎరుకో ప్ర ఎరుకో దారి గుండా ప్రయాణం ప్రయాణం చేయవలసినటువంటి అవసరత ఉంది కానీ వెళ్ళిపోవడం కాదు ప్రియమైన దేవుని వాళ్ళ దాన్ని స్వతంత్రించుకోవాలి ఇక మీదట వారు బయలుదేరి వెళ్ళిపోవడం కాదు బయలుదేరి సాగిపోవడం కాదు స్వతంత్రించుకోవాలన్నమాట చేజక్కించుకోవాలి ఆ రాజ్యాన్ని అయితే ఇక్కడి వరకు జరిగిన ప్రయాణం వేరు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయాణం వేరు మరి ఎరుకయ్యే కదండి ఎంతోమంది గొప్ప గొప్ప రాజులను ఓడించారు కదా ఎన్నో రాజ్యాలను కూలగొట్టారు కదా ఐగుప్తు ఐగుప్తు రాజునే వారు ఇసికించారు కదా అద్భుతాల ద్వారా దేవుని దేవుని ద్వారా అని ఒకవేళ మీరు అనుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళరా ఎరుకు అనే ప్రాంతం ఆషామాషి ప్రాంతం అయితే కాదు ఎందుకంటే వారు ఏం చేశారంట ఆ కాలంలో ఇస్రాయేలీ యొక్క బలము చేత లేకపోతే భయము చేత ఇస్రాయేళ్ళు అంటే భయపడుతున్నారా ఎరుకోవారు కాదండి ఇస్రాయేల్ ఎందు ఉన్న దేవుడంటే భయపడుతున్నారు ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒకనాడు ఏమని చెప్తుంది అంటే రాహాబ్ అనే వేష ఇదిగో మీ దేవుడంటే మాకు భయం కలుగుతుంది గజగజ వణుకుతున్నాం అని చెప్పింది కదా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇస్రాయేల్ యొక్క భయము చేత అంటే ఇస్రాయేళ్లు నడిపిస్తున్నటువంటి దేవుని భయము చేతంట వారు ఏం చేశారంట వారు ఎరుకో పట్టణపు ద్వారబంధములనంటే చాలా గట్టిగా ప్రతిష్టంగా చేసుకున్నారంట ప్రతిష్టంగా చేసుకున్నారంట ఎంత ప్రతిష్టంగా చేసుకున్నారు అంటే ప్రియమైన దేవుని వర్లారా అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఆ శూరలను ఆ పరాక్రమశాలను అందరినీ మీ చేతికి అప్పగిస్తాను అన్నాడు అప్పుడు వారందరూ నమ్మారు ప్రియమణి దేవుని వాళ్ళను వారందరూ నమ్మారు ఒకసారి ఎరుకో పట్టణానికి వేగు చూడడానికి వచ్చిన వారు అబద్ధాలు పలికినప్పుడు అబద్ధాలు ఏం కాదు వాళ్ళు మనుషులను చూసినప్పుడు వారు ఆజాను బహులు ఉన్నత దేహులు కనుక ఇదిగో ఎలాంటి వారిని మనం ఎలా ఎదిరించగలదాం ఎలాంటి వారితో మనం ఎలా పోరాడగలదు అన్నటువంటి వారికి ఆలోచనలు ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారిలారా అయితే యహోషివా కాలేబు వారిని బలపరిచారు వారిని బలపరిచారు బలపరిచారు మన ఎందు దేవుడు ఉన్నాడని బలపరిచారు అదే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆ పరాక్రమశాలులను ఆ యొక్క యుద్ధ వీరులందరినీ మీ చేతికి అప్పగేస్తాను అభయమిచ్చాడండి ఇస్రాయేళ్ళందరూ నమ్మారు ప్రియమైన దేవుని వల్ల నమ్మడానికి సాధ్యమైతే చేయవలసిందంతా ఆయనకి సాధ్యం నమ్మడం మొదట నమ్మాలి ఒకనాడు శేబాదేశపు రాణి ఏమంటుందంటే ఆళ్ళ నోట ఏళ్ళ నోట నేను విన్నది చాలా తక్కువ కానీ వచ్చి చూసిన తర్వాత నేను ఎక్కువ కలిగాను ఒకనాడు సమరయ స్త్రీ చెప్తున్నప్పుడు ఊరి వారందరూ అంటున్నారు నువ్వు చెప్పిన దానిని బట్టి నమ్మం కొంచెం కానీ ఇదిగో మేము మా కళ్ళతో చూసి మా చెవులతో విన్న తర్వాత ఇంకా మేము నమ్మిక కలిగి ఉన్నాము అంటున్నారు ప్రియమైన దేవుని వల్ల ఈ నమ్మిక నుండి మనం తప్పిపోకూడదండి ఇక్కడ మనం చూడగలిగితే ఎరుకో ప్రాంతం ఎలాంటిది అంటే ప్రియమైన దేవుని వర్లరా ఎరుకో ప్రాంతం ఎలాంటిదంటే నిజంగా కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఎరుకో ప్రాంతం గురించి చూ చూస్తే ఎరుకో ప్రాంతం మొత్తము చాలా పాపానికి పుట్ట అని చెప్తూ ఉంటుంది కొన్ని పుస్తకాలు చూడగలిగితే కొన్ని పుస్తకాలను మనం చూడగలిగితే ఎరుకో ప్రాంతపు వాసులు ఎలాంటి వారు అంటే పరక్రమశాలులు అని చెబుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ వారంట దేవుని యొక్క భయము చేతంట వారు ఏం చేస్తున్నారంటే వారి చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారం అంటే చాలా ప్రతిష్టంగా కట్టుకున్నారంట అది మీకు వివరంగా నేను చెప్పాలనుకుంటున్నా ప్రియమైన దేవుని వర్లరా మొట్టమొదటిగా ఎరుకో ప్రాంతము చుట్టూ ఒక గోడను కట్టుకున్నారు వారు ఎంత గోడ అంటే ప్రియమైన దేవుని వర్లరా సుమారు ఆరు అడుగుల వెడల్పు కలిగినటువంటి గోడ ఆరు అడుగుల వెడల్పు కలిగినటువంటి గోడ సుమారు ఇరవై అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడ ఇరవై అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడ మరలా దీనిని విడిచిపెట్టి లోపల ఒక పదిహేను అడుగులు వదిలిపెట్టి మరలా మరొక గోడ ఎంత అంటే ఆరు అడుగుల వెడల్పు అంటే మందము గోడ మందము మరల దాని అంటే ముప్పై అడుగులు మొట్టమొదటి గోడ ఆరు అడుగుల మందముతో ఇరవై అడుగుల పొడవుతో కట్టారు ప్రియమణ దేవుని వల్ల ఎరుకో ప్రాంతము చుట్టూ ఈ గోడ తర్వాత మరల లోపలికి మరల లోపలికి సుమారు ఒక పదిహేను అడుగుల పదిహేను అడుగుల స్థలాన్ని వదిలిపెట్టారు మరలా మరొక గోడని అది ఆరు అడుగుల మందం కలిగినటువంటి గోడ ఇది ముప్పై అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడ ఈ రెండు ప్రాకారములు చాలా ప్రతిష్టంగా కట్టుకున్నారంట మధ్యలో ఉన్నటువంటి పదిహేను అడుగుల స్థలాన్ని ఆ చుట్టు చుట్టూ కూడా వారు ఉంచారు ఎందుకు ఉంచారంటే ఈ పదిహేను అడుగుల ఈ స్థలములో ఈ ఖాళీ స్థలములో వారి యొక్క సైన్యము కాపు కాస్తూ ఉండేది అంటే ఎంత ప్రతిష్టంగా వారు ఆ గోడలు నిర్మించుకున్నారు నేను ఈ గోడల గురించి చెప్తున్నప్పుడు మీకు చైనా గోడ గుర్తుకు రావచ్చు ప్రియమైన దేవుని వారులారా వారు కూడా వారి దేశం చుట్టూ గోడ కట్టుకున్నారు అంటే ఆరు అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ గోడ గోడ ఇంకా మీకు మరి ఈ యొక్క మనం చూస్తున్నప్పుడు నినేవే పట్టణం నినేవే పట్టణం అది కూడా దానికి కూడా చుట్టూ మరి గోడ ఉన్నట్లుగా మనకు కొన్ని పుస్తకాల్లో రచిస్తూ ఉంటారు ప్రియమణి దేవుని వాళ్ళారా అయితే అలాంటి గోడలను అలాంటి ప్రాకారములను చాలా ప్రతిష్టముగా వారి యొక్క ఎరుకో ప్రాంతం చుట్టూనంటే వారు కట్టుకున్నారంట ప్రియమణి దేవుని వాళ్ళారా అయితే అసలు ఇస్రాయేళ్లు లోపలికి వెళ్ళాలంటే ఆ గోడలు దాటుకుని వెళ్ళాలి అవి అలాంటివి అంటే ప్రతిష్టమైనటువంటి గోడలు మరి ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు ప్రియమైన దేవుని వారిలారా ఇదిగో ఒక్కసారి మనం చూడగలిగితే వారి యొక్క యుద్ధాలు పనికిరావు వారి కత్తులతో వారు వెళ్ళలేరు వారి బాహుబలముతో అయితే వారి యుద్ధము అసలు గోడనే పగలగొట్టలేరు వారు అయితే ఏం చేయాలి ఎలాంటి పరిస్థితులు అంటే దేవుడు అంటున్నాడు వారిని మీ చేతికి నేను అప్పగించాను వారిని మీ చేతికి నేను అప్పగించాను ఈ ఒక్క మాటనే నమ్మారు ప్రియమైన దేవుని వారులారా నమ్మారు వారు నమ్మారు దేవుడు మాయందున్నాడు దేవుడు ఏది చెప్తే మేము అది చేస్తాం అన్నట్టుగా వారు నమ్మినట్లుగా మనకే కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా అంటే నాదేమీ లేదు ఎప్పుడు కూడా మనిషి తన బలాన్ని చూసుకోకూడదు కానీ ప్రియమైన దేవుని వర్లారా నా వాడే గొప్పవాడు అని మనం ఎప్పుడు కూడా మనం అనుకోవాలి అపోస్తులైనటువంటి పౌలు గారు ఎంత సువాత ప్రకటించాడు ఎన్ని ప్రయాణాలు చేశాడు అయినప్పటికీ కూడా ఆయన ఏమంటాడో తెలుసా ఆయన నేను నిష్ప్రయోజనమైన దాసుడను నేను నిష్ప్రయోజనమైన దాసుడను ఎంత ప్రయోజకడండి కానీ నిష్ప్రయోజనమైన వాడిని అని చెప్తున్నాడు నిష్ప్రయోజనమైన వాడిని అని చెప్తున్నాడు ప్రియమనే దేవుని వర్లరా ఇక మనం చూడగలిగితే మరి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటారు గృహంలో ఆషారాజు కొన్ని లక్షల మంది సైన్యం ఆయనకున్నప్పటికీ కూడా ఆయన మాత్రం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు ఆ లక్షల మంది సైన్యాన్ని చూసుకోవట్లేదు ఎప్పుడూ కూడా మనిషి తనకు తాను గొప్పవాడిగా చూసుకుంటాడేమో కానీ ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిన్ను నీవు చూసుకోవడం కాదు నీలో ఉన్న దేవుణ్ణి నీవు చూడాలి అదేనండి నమ్మిక అంటే అదేనండి నమ్మకత్వం అంటే ఈ నమ్మకత్వం అనేది ఎలా వస్తుందంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం అనేది నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీవు దేవుణ్ణి నమ్మగలను ఒక మనిషిని నమ్మితేనే నువ్వు ఏదైనా చెప్పగలవు కదా నీకున్న సమస్య దేవునికి అప్పచెప్పాలి అంటే నీకున్న కష్టం దేవునికి అప్పచెప్పాలంటే నీ బాధ దేవునితో పంచుకుంటున్నావు అంటే ఆయన మీద నీకు నమ్మకం ఉండబట్టే కదా నమ్మకం ఉండబట్టే కదా ప్రియమైన దేవుని వర్లారా నమ్మకం అనేది చాలా గొప్పది ప్రియమైన దేవుని వర్లారా ఈ నమ్మకము లేకపోతే ఇద్దరు మనుషులు కలిసి ఉండలేరు ఈ నమ్మకము లేకపోతే భార్యాభర్తలు ఎలా అయితే కలిసి ఉండలేరు నమ్మకము లేకపోతే ఇద్దరు స్నేహితులు ఎలా అయితే కలిసి ఉండలేరో నమ్మకము లేకపోతే దేవుడంటే నమ్మకం లేకపోతే నీవు కూడా దేవునిలో కొనసాగలేవు దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అది రేపైనా ఎల్లుండి అయినా అలా పాతిక సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రహాం ఎదురు చూశాడండి నా దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు ఇస్తానన్నాడు ఇస్తాడు అన్నటువంటి నమ్మకత్వంతో నమ్మకత్వంతో ప్రిమైన దేవుని వర్లారా ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేస్తాడో వారిని మీ చేతికి అప్పగేస్తానని అప్పుడు వారు నమ్మారు ప్రేమని దేవుని వారులారా ఎందుకంటే దేవునికి విరోధముగా ఏ ఆయుధము ఎంత ప్రాకారములు కట్టుకున్నప్పటికీ కూడా దేవునికి విరోధముగా ఏ ఆయుధము కూడా వర్దిల్లదు ప్రేమని దేవుని వారి వర్దిల్లదండి నమ్మికంచగలుగుతున్నావా దేవుని మీద నీవు నమ్మికి ప్రేమని దేవుని వారిలారా ఒక ఉద్యోగి వచ్చాడంట ఇదిగో నా యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఒక ఆయనకి బలహీనతగా ఉంది లేకపోతే అనారోగ్యంతో ఉంది అని చెప్తున్నాడు నేను నీ ఇంటికి వస్తాను అని చెప్తున్నాడు యస్సు వారు కానీ అతను అంటున్నాడు నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను నేను అర్హుడను కాదు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారులారా తన పిల్లలైన వారికి బలహీనతగా ఉన్నప్పుడు తన పిల్లలైన వారికి అనారోగ్యాలతో ఉన్నప్పుడు మరి ఒక మనిషి ఎంత నమ్మకం కలిగి ఉండాలి దేవుని మీద దేవుని మీద ప్రియమైన దేవుని వారిలారా ఒక అడుగు ఒక పడవలోను ఒక అడుగు మరొక పడవలోను వేసి ఒకవేళ మనము దేవుని మీద పరిపూర్ణమగా నమ్మిక ఉంచలేకపోతున్నాం మేము ప్రియులారా నమ్మికించలేకపోతున్నాం మేము ఆయనకి విరోధమైనటువంటి ఆయుధం ఏది వారి తెల్లదు ఆయన తప్ప దేవుడే లేడు జీవ కలిగిన దేవుడు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మరి ఆయన ఎందుకు నమ్మలేకపోతున్నాం ఆయన ఎందుకు నమ్మలేకపోతున్నాం ఈయన తప్ప నాకు ఈ పని ఎవ్వరూ చేయరండి ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటున్నావు కదా ఈమె తప్ప నాకు ఈ పని ఎవ్వరూ చేయలేరండి అని ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటున్నాం దేవుని మీద ఎందుకు నమ్మకం పెట్టుకోలేకపోతున్నాం దేవుడేమీ మనం నమ్మలేకున్నట్టు ఏమైనా కార్యాలు చేయలేదా అంటే ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు కదా మరి ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం నమ్మితే విజయం అన్నదేనండి ఇదిగో ఇక్కడ ఇస్రాయేలీలు నమ్ముతున్నారు ఎరుకో ఎరుకోటలు కూలగొట్టడానికి మా శక్తి సాలదు కానీ మా దేవుని శక్తి ఉంది అని చూడండి కొరిందీలకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక కొరెందీలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ పత్రిక పదియవ అధ్యాయము పది అధ్యాయము అధ్యాయము నాలుగు నాలుగు ఐదు వచ్చిన మీరు చూడగలిగితే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మన యొక్క యుద్ధోపకరణాలు ఎలాంటివంట మన యొక్క యుద్ధోపకరణాలు శారీర సంబంధమైనవి కాదు నీ యుద్ధోపకరణం ఏమిటంటే నీకు విశ్వాసం ఉండవచ్చు నా యుద్ధోపకరణం ఏమిటంటే నాకు నమ్మకత్వం ఉండవచ్చు ఇది కనిపించేవా అంటే శరీర సంబంధమైనవి కాదు ఇవి కనిపించేవి కాదు కానీ మనము ఏ దేవుని ఎదుటైతే నమ్మకత్వం కలిగి ఉన్నామో ఆ దేవుని ఎదుట అంటే మన ఎదుటైనా దేవుని ఎదుటైనా ఎంత పెద్ద దుర్గాల్లో అపవాది స్థాపించినప్పటికీ కూడా దానిని పడజో పడదోయజాలినంత శక్తి కలిగినది మన యొక్క యుద్ధోపకరణం అంత శక్తి కలిగిందిగా మీ యొక్క మీరు ధరించుకున్న యుద్ధోపకరణం ఉందా ఉందా గతించిన దినాలలో మనము కొన్ని యుద్ధోపకరణాల గురించి మాట్లాడుకున్నాము కొంతమంది సైనికుల గురించి మాట్లాడుకున్నాము ఎలాంటి వాడు సైన్యానికి వెళ్ళవచ్చు ఎలాంటి వాడు వెళ్ళకూడదని మనకున్నటువంటి ఈ యొక్క శరీర సంబంధమైనవి కాదండి మనకున్న ఆ యుద్ధోపకరణాలు ఏంటి అంటే ప్రియమైన దేవుని వాళ్ళ నమ్మకత్వం చాలా బ్యాంకుల్లో మాట పలుకుతూ ఉంటారు ఏంటి అంటే మీరు మా నమ్మకమే పెట్టుబడి అని చెప్తూ ఉంటారు ప్రేమనే దేవుని వారి ఆలోచించండి ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే దేవునికి అడ్డుగా ఎటువంటి దుర్గము స్థాపించబడినప్పటికీ కూడా వాటిని సునాయాసంగా తీసివేయగలడు ఎక్కడో దేశంలో డాక్టర్ గారు ఉన్నారు ఎక్కడో దేశంలో ఆ స్త్రీ ఉంది ఇదిగో మీ కుమారుడికి వైద్యం చేయడానికి స్పెషలిస్ట్ బానా దేశంలో ఉన్నాడు అని చెప్తున్నారు కానీ అతన్ని చూడలేదు అతని గురించి తెలియదు ప్రార్థన మాత్రం చేస్తుంది దేవుడు పని చక్కగా జరిగించాడు ఆ ఆ యొక్క డాక్టరే ఈమె కాళ్ళ దగ్గరికి రావడానికి అవకాశం కలిగించాడు దేవుడు ప్రియమణి దేవుని వల్ల ఆశ్చర్యం కదా ఆశ్చర్యం కదా ఆశ్చర్యం కదా ఎలాంటి దుర్గాలను స్థాపించినప్పటికీ అపవాది వాటిని కూలగొట్టగలడు ఎప్పుడు అంటే నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు అపవాది ఎలాంటి దుర్గమును స్థాపించింది అంటే ఒకనాడు ఇదిగో తలదించుకుని చేతులు కట్టుకున్నటువంటి పనివాడు ఈరోజు యోబుగారి దగ్గరకు ఏమంటున్నాడు అంటే తల ఎత్తి మాట్లాడుతున్నాడు తల ఎత్తి మాట్లాడుతున్నాడు ఒకనాడు తన యొక్క తన దగ్గర చక్కగా ఉన్నటువంటి తన ప్రాణ స్నేహితులైన వారు ఇదిగో ఈరోజు ఎలా మాట్లాడుతున్నారని పాపం చేసావేమో అందుకునే దేవుడినికి ఇంత శిక్ష వేశాడు కానీ అతనికి ఉన్న యుద్ధోపకరణం ఏమిటో తెలుసా నమ్మకం అది మొదటి మాటల్లో కనిపిస్తుంది అది చివరి మాటల్లో కూడా కనిపిస్తుంది మొదట ఉన్నటువంటి నమ్మకత్వం తగ్గిపోయింది అనుకోవడానికి లేదు ప్రియులారా మొదట ఉన్న విశ్వాసం తగ్గిపోయింది అనడానికి లేదు మనమైతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు రెండు రోజులు ప్రార్థన చేస్తాం చాలా విశ్వాసంతో తర్వాత వందలో ఉన్న విశ్వాసం ఎనభైలోకి డెబ్బైలోకి అరవైలోకి నలభైలోకి ముప్పైలోకి జీరోలోకి కానీ యోబు గారి విశ్వాసము కానీ నమ్మకత్వము కానీ ఎక్కడ తగ్గిపోయినట్లుగా మనం చూడము అందుకునే చివరిలో ఏమని చెప్తాడు అంటే వారి స్నేహితుల్ని పిలిచి ఇదిగో యోబు నా కుమారుడైన యోబు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడలేదు మీ నిమిత్తము యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని క్షమిస్తానన్నాడు నిజంగా ప్రియమైన దేవుని వర్లారా ఎంత ఆశ్చర్యం అండి ఆశ్చర్యం మీరు నమ్మకాన్ని పెట్టుబడి పెట్టుకోండి అని ప్రభుత్వం చెప్తుంటే ఈరోజు నమ్మకాన్ని ఆయుధంగా ధరించండి అని బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో కూడా మీరు చూడగలిగితే హెబ్రి పత్రిక అధ్యాయము హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మీరు చూడగలిగితే పదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని వ్రాయబడిందంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనము మెప్పుకొని నది నిశ్చయముగా నిశ్చలముగా పట్టుకుందము మనకు వాగ్దానం చేసిన వాడు ఎవరు అంటే అపనమ్మకస్తుడైతే మాత్రము కాదు నిన్నటి దినమందు ఒక న్యూస్ నేను చూసినప్పుడు న్యూస్ నేను చూసినప్పుడు అంట చూసినప్పుడు ఒక స్త్రీ ఎంతమందిని వివాహం చేసుకుందంటే సుమారు పదముగ్గురుని వివాహం చేసుకుందంట పదముగ్గురిని చాలా అందమైనటువంటి స్త్రీ చాలా సొగసైనటువంటి స్త్రీ నిజంగా ఆమె వేషధారణ చూస్తేనే ఆమెని నమ్మేచ్చు అందుకనే ఈ పదకు పదముగ్గురు కూడా ఆమెను నమ్మేశారు ఒకరి దగ్గరికి వెళ్ళింది ప్రేమిస్తున్నాను అంది పెళ్లి చేసుకోమని అడిగింది ఇదిగో ప్రేమని దేవుని వాళ్ళారా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజు రెండు రోజులుండి ఆ ఇంటిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క బంగారాన్ని విలువైన వస్తువుల్ని తీసుకుని ఉడాయించేది మరి ప్రేమించింది కదా ప్రేమించినట్లు నటించింది కదా మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా నువ్వే కదా చేసుకున్నావు పెద్దవారు అంటారు కనుక ప్రియమణి దేవుని వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా ఆ కుటుంబం కుటుంబంగానే కుమ్మిలిపోయేవారు ఇలా ఎంతమందినంటే సుమారు ముగ్గురిని పెళ్లి చేసుకుందంట ఎంత నమ్మకత్వాన్ని ఆమె వేషధారల్లో చూపించింది చూపించింది అలా నమ్మకత్వాన్ని చూపించి ఆమె మోసగించింది ఆ నమ్మకత్వాన్నే పెట్టుబడిగా పెట్టింది ప్రియమైన దేవుని వర్లారా కానీ అలా మోసగించేవాడు కాదు మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు ఎంత నమ్మకమైన వాడు అంటే ప్రియమైన దేవుని వర్ల ఆది కాండంలో ఒకరు మాట రాయబడి ఉంటుంది తాను చేసిన తన పని అంతటి నుండి ఆయన విశ్రమించను అని ఉంటుంది నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి తాను చేసిన తన పని అంతటి నుండి ఆయన విశ్రమించను తాను చేశాడు కరెక్టే విశ్రమించాడు కరెక్టే కాను తన పని అంటాడేంటి అండి తన పని అంటాడేంటి మన కోసం కదా చేసింది మన పని కదా ఇది మరి ఆయన పని అంటున్నాడేంటి అంటే మన కోసం చేసినటువంటి పనిని తన పనిగా చేశాడు ఈరోజు వ్యవసాయం చేస్తున్న వారిని చూడండి కూలి పనులు చేస్తున్న వారిని తన కూలీలు తమ సొంత పనిగా చేస్తుంటారు కొంతమంది కొంతమంది అయితే పని చేయరని నటిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళ కానీ కొంతమంది ఆ పని ఆ యజమాని పని తమ పనిగా చేస్తూ ఎంత చీకటి పడినా ఆ పని పూర్తి చేస్తేనే కానీ వెళ్ళకూడదు అనుకుంటారు తన పనిగా చేస్తారు దేవుడు కూడా అనంట మనం చేసి మన కోసం చేసినటువంటి ఈ సృష్టి సృష్టి పనినంట తన పనిగా చేశాడంట అంత నమ్మకస్తుడు అండి ఇంకా యజమాని రాకుండా కూలివాడే అంత అలా చూసుకుంటున్నాడు యజమానికి ఎంత ధీమా కలిగి ఉంటాడు ఈరోజు ఈ నమ్మకస్తుడు ఎలాంటి వాడు అంటే మన పట్ల చాలా 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 చేశాడు అలాంటి వాడిని మనము ఎందుకు నమ్మలేకపోతున్నాం ఈరోజు నమ్మలేకపోతున్నాం వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడంట మరి మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొని నాది నిశ్చయమగా పట్టుకుంది మనం ఏదైతే చేపట్టాలనుకుంటున్నామో ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో అది తప్పకుండా పొందుతాం ఎందుకంటే మనం ఒక నమ్మకమైన వాణి చేతిలో మనము ఉన్నాం ఒక నమ్మకమైన వాణి చేతిలో మనము ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళ నిన్ను అరచేతిలో చెక్కుకున్నానని చెక్కున్నానని అభయమిస్తున్నాడు ఆయన నమ్మగలుగుతున్నావా ఆయన నమ్మినచ్చో నీవు సిగ్గుపడవు సిగపడువు దావీదు గారు ఎన్నో మాటలు చెప్తారు కదా ఆయనే నా బలము ఆయనే నా కొండ ఆయనే నా కోట నా శైలము ఎందుకు ఇన్ని మాటలు చెబుతున్నాడంటే అన్ని విధాలుగా దేవుడు ఆయనకి హెల్ప్ చేశాడు అన్ని విధాలుగా దేవుడు ఆయనకి హెల్ప్ చేశాడు అన్ని విధాలుగా దేవుడు దేవుడు తన యొక్క ప్రేమను చూపించాడు తన కృపను చూపించాడు అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడంట ఎక్కడన్నా చెక్కుంటే నువ్వు కనిపించవేమో అరచేతిలో చెక్కుని ఇలా చూసుకుంటే నీ ప్రతిబింబం కనిపించాలని అరచేతిలో చెక్కుకున్నాడు నిన్ను తాకినవాడు నా కనుగుడ్డిని తాకినట్లు అని చెప్తున్నాడు ఎంత అభయం ఇచ్చిన వాడిని మనం ఎందుకు నమ్మలేకపోతున్నామండి నమ్మగలిగితే నీకు విజయం విజయం ఇస్రాయేళ్లు నమ్మారండి వారి బాహుబలము కాదు ఆ కోటలను కూలగొట్టింది వారి యొక్క అండబలము కాదు కండబలము కాదు వారి సైన్యం కాదు వారి యొక్క కత్తులు కాదు వారి యొక్క ఏమి కాదు ప్రియమైన దేవుని వార్లరా నమ్మకత్వంతో వారు విజయాన్ని పొందుకున్నారు కదా ఈరోజు మనం పొందలేమా మనం పొందలేమా చూడండి ప్రియమైన దేవుని వార్లరా ఆయన నమ్మదగిన వాడు చూడండి రోమిదికి రాసినటువంటి పత్రికలో కూడా ఎనిమిదవ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఏమని చెప్తున్నాడండి దేవుణ్ణి ప్రేమించు వారికి లేకపోతే దే దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే ఆయన మళ్ళీ ప్రేమిస్తున్నాడు మళ్ళీ ప్రేమించిన వారికంట ఆయన అంట తన సంకల్పం చెప్పునంట పిలువబడిన వారికి అంటే తన సంకల్ప చెప్పున ఎవరైతే నడుచుకుంటారో ఒక కంపెనీలో కూడా కంపెనీ చెప్పినటువంటి ప్రతీదీ పాటించినప్పుడు కంపెనీ చెప్పబడినట్లుగా కంపెనీ చెప్పినట్లుగా ప్రతి పని చేసినప్పుడు వాళ్ళకి ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది ఒక ఆఫర్ అనేది కంపెనీ వారికి ప్రకటిస్తూ ఉంటుంది కదా ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే మరి అలా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట ఈ సమస్తమును సమకూడి జరుగుచున్నవి నువ్వేమీ ఆలోచించక్కర్ల ఇది జరుగుతుందా జరగదా ఇది జరుగుతుందా జరగదా అని ఆలోచన చేయక్కలదు ఎందుకంటే నువ్వు నమ్ముకున్నవాడు గొప్పవాడు ఎలాంటి వాడు అంటే శూన్యములో సృష్టిని సృష్టించిన వాడు ఈయన ఎలాంటి వాడు అంటే ఏమీ లేని నిరాకారమైనటువంటి పరిస్థితుల్లో శూన్యములో శూన్యంలో ప్రియమైన దేవుని వార్లారా ఆయన సృష్టిని సృష్టించాడు ఆయన ఈ భూమిని శూన్యంలో పెట్టి త్రిప్పుతున్నాడు దీని లోపల అగ్ని మండ చేస్తున్నాడు ఈ యొక్క ఒక అంతు భూమి ఉంది మూడొంతుల నీరుంది భూమి మీద ఎందుకు మూడొంతుల నీరుని పెట్టాడు అని చాలా మార్లు అనుకుంటూ ఉండేదాన్ని నేను లోపల అగ్ని మండుతుందండి మండుతుంది ఈ ఒకంతు భూమి క్షేమం కోసం మూడొంతుల నీరుని దేవుడు ఏర్పాటు చేస్తాడు ప్రియమణ దేవుని వల్ల లోపల మండుతుంటేనే మనం మనుగడ సాగుతుంది కదా ఈ భూమి మీద ఎంత ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు తల్లి గర్భములో మన యొక్క అవయవ నిర్మాణం ఎంత అద్భుతంగా సృష్టించాడు ఎంత తెలివైన వాడిని మనం నమ్మలేకపోతున్నామా నమ్మలేకపోతున్నామా ప్రియమిన దేవుని వల్ల ఆలోచించండి ఆలోచించండి ఎంతోమంది మోసగాళ్ళని నమ్ముతున్నాం కదా ఎంతోమంది మోసగాళ్ళని ప్రియమణి దేవుడు వాళ్ళారా మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది బయలుదేరి ఎక్కువగా అన్యులైన స్త్రీలు ఎక్కువగా మరి కొన్ని కొన్ని వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు ఒక 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 ఆయన అయితే వారికి ఆ వ్రతంలో వారికి వారికి వ్రతాన్ని జరిగించి సౌభాగ్యము అనేటువంటి మరి గొప్ప గొప్ప వరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పి సుమారు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పదకొండు పన్నెండు ఊర్లను అతడు తిరిగి తిరిగి మొత్తం అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు వసూలు చేశాడంటే పాపం వారు ఎట్టి రీతిగా తెచ్చి ఇచ్చారో తెలియదు కానీ ప్రియమణ దేవుని వర్లారా ఈ లక్షల రూపాయలు పట్టుకొని ఉడాయించాడండి ఉడాయించాడు ఇతడు మమ్మల్ని మోసగిస్తాడా ఇతడు అనుకున్నారు కానీ మోసం చేస్తాడు ప్రిహ్మణ దేవుడు అటువంటి వారిని మనం నమ్ముతున్నాము కానీ దేవుడు మనకు అభయం ఇచ్చాడు దేవుడు కానీ దేవుని నమ్మలేకపోతున్నాం ప్రియమణ దేవుని వర్లారా తన సంకల్ప ప్రకారంగా మనల్ని పిలుచుకున్నాడు ప్రియమణ దేవుని వర్లారా మనల్ని నడిపిస్తున్నాడు ప్రిహమణ దేవుని వర్లారా ఏమండి సముద్రం మధ్యలో ఆరి చేయడం అంటే చిన్న చిన్న మాట మాట చిన్న మాట ప్రిమిన దేవుని వాళ్ళారా ఇక్కడ మనం చూడగలిగితే ఆయన ఏమంటున్నాడు అంటే తాకిన తాకినవాడు నా కనుగుడ్డును తా ఇంతగా ఇంతగా నమ్మిక కలిగిస్తున్నటువంటి దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నాం ఈరోజు ఈరోజు మరి గతించిన దినాలలో కూడా ఒక మరి ఒక ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే ఇదిగో చదువుకున్న వారిని కూడా మోసగించాడు ఏంటి అంటే మీకు స్వర్గానికి మీకు ఏం చేస్తాను స్వర్గంలో ప్లేస్ మీకు సిద్ధం చేస్తానని వారి దగ్గర కూడా లక్షల రూపాయలను దండినట్లుగా మనకే కనిపిస్తుంది ఇంకా క్రైస్తవుల్లో కూడా అనేక మంది బడా బడా మోసగాళ్ళని మనం చూస్తున్నాం కదా ఎక్కడో గోదావరి నీళ్ళని తెచ్చి ఇవి జీవజలాలను అమ్మేవారు లేరా మేవర్లేరా ప్రియమైన దేవుని వర్లారా మోసగాళ్ళను మనం నమ్ముతున్నాము కానీ నమ్మకమైనటువంటి దేవుణ్ణి మనం నమ్మలేకపోతున్నాం ప్రియలారా ఎందుకు నమ్మలేకపోతున్నాము అంటే మనలో విశ్వాసం అనేది లేదు అబ్రహాముకు కుమారుడు అని చెప్పుకుంటాం గొప్పగా అబ్రహాముకు కుమార్తె చెప్పుకుంటాం కానీ విశ్వాసము లేకుండా మనం కుమారులని చెప్పుకోవడం కాదు ఒకవేళ అబ్రహాముకే కుమారులు పుట్టించాలంటే అబ్రహాముకే పిల్లలు పుట్టించాలంటే దేవుడు రాళ్లలో నుండి కూడా పుట్టించగలడు నువ్వే చెప్పుకోగలదు అబ్రహముకు పిల్లలనని కానీ నువ్వు అబ్రహంకు పిల్లలుగా మీరు అవ్వాలి అంటే మీరు ఎలా ఉండాలంటే ఆయన విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రి ఆయన నీకు తండ్రిగా ఉండాలంటే నువ్వు కూడా ఒక విశ్వాసిగా ఉండాలి విశ్వాసిగా ఉండాలన్నానని విశ్వాసి అని పేరు పెట్టుకుంటే సరిపోదు విశ్వాసి అని పేరు పెట్టుకుంటే సరిపోదు విశ్వాసం కలిగి ఉండాలి కుమారుడిని ఇస్తానన్న తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూసాడండి ఇంకా ఎంత విశ్వాసం కలిగిన వాడు ప్రియమని దేవుని వార్లారా అదే విశ్వాసం నీలో ఉందా ఆ విశ్వాసం అనేది నీలోకి రావాలంటే నువ్వు వినాలి వాక్యాన్ని ఈరోజు వింటున్నామా ఎక్కడ చూసినా వాక్యాలు ఎక్కువైపోయినాయి యూట్యూబుల్లోను ఫేస్బుక్ల్లోను ఎక్కడ చూసినా ప్రియమైన దేవుని వారులారా ఆన్లైన్ క్లాసులని ఎవటి ఎక్కువైపోయినాయి పరిపూర్ణంగా సరిగా ఒక గంట కూడా సరైనటువంటి వాక్యాన్ని వినలేకపోతున్నాం వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది విశ్వాసం లేకపోతే దేవుని మీద నమ్మకం ఎలా ఉంచగలదు కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా ఇంకా ఎన్నో దినాలు మనకు లేవేమో చివరి గడియల్లో మనం ఉన్నామేమో ఈ చివరి గడియల్లో కూడా నన్ను రక్షించు నాదుడు నన్ను రక్షించేవాడు నా దేవుడు అని నా దేవుడు అని నీవు అనుకోకపోతే ఎలా ప్రియమైన దేవుని వాళ్ళరా నన్ను రక్షించేవాడు నా దేవుడు నన్ను రక్షించేవాడు నా తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద నీవు ఆధారపడకపోతే కేవలం నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుని మీద ఆధారపడతావా నీవు ప్రతి నిమిషం నువ్వు ఆధారపడాలి నువ్వు పీరుస్తున్న గాలి నీకు ఇచ్చిన ఆయుష్ కాలం కదా అయిందే కదా ప్రతి నిమిషం కూడా ఆయన మీద ఆధారపడవలసినటువంటి నువ్వు నీ అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుని మీద ఆధారపడతావా అంటే నువ్వు అవకాశం వాదివా నమ్మకం ఉంచండి నమ్మకం ఉంచండి నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీ తల్లి గర్భమ్మ నిన్ను బయటకు రప్పించాడు ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించాడు రెండు మార్లు కరోనా వచ్చినప్పటికి కూడా నిన్ను కాచి కాపాడాడు కాచి కాపాడాడు ఇంకా నీవు అర్థం చేసుకోకపోతే ఎలాగా ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా ప్రియమణి దేవుని వారలారా కొంతమందిని మనం చూడగలిగితే వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడే దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా తర్వాత దేవుడు అంటే వారికి ఎక్ ఎవరో దేవుడు అంటే ఎవరో ప్రియులారా ఆలోచించండి మనం ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఆ యహోశివ గారు గ్రంథంలో ఏమని రాస్తూ ఉన్నారంటే చూడండి ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలని మనం చూసాం కదా మూడవ వచనాన్ని కూడా మరి చూడగలిగితే మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణములను ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగా ఆరు దినములు చేయవలను ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కమ్ములు బోరలను పట్టుకుని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా యాజకులు బోర్లు నోదవలను ఇక్కడ మనం చూడగలిగితే ఏమని ఉన్నాడంటే మూడో వచనం నాలుగో వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే ఆశ్చర్యం ఏమిటంటే మీరు కత్తులతో కాదు యుద్ధం చేయాలని మీరు కత్తులు రెడీ చేసుకోండి కత్తులకు పొద్దున పెట్టుకోండి అని దేవుడు చెప్పట్లేదు లేకపోతే మీరు మెలకువగా ఉండండి అని చెప్పట్లేదు మరి ఏం చెప్తున్నాడు అంటే దేవుడు మీరు ఆరు దినాలు ప్రతి దినము కూడా ఒక్కొక్క మారు ఆ యొక్క కోట చుట్టూ తిరగండి ఎలా తిరుగుతారు అంటే ఏడుగురు యాజకులు మరి బోరలు పట్టుకుని ఊదుతూ ముందు నడుస్తారు ముందు నడుస్తారు వారి వెనకాల వారి వెనకాల నిబంధన మందసం నడుస్తూ ఉంటుంది నిబంధన మందసం ఆ మందసం వెనకాల మీరందరూ కూడా సైలెంట్గా నడవాలి సైలెంట్గా సైలెంట్గా నడవాలి ఇలా ప్రతిరోజు కూడా వారు చుట్టూ తిరగడం మరలా వారి ఎక్కడైతే వారు విశ్రాంతి తీసుకున్నారో అక్కడికి వెళ్ళిపోవడం రాజు అనుకుంటాడు వీరికి ఏమి చేత కాదు మన బలిష్టమైనటువంటి ప్రతిష్టమైనటువంటి ప్రాకారములు పడగొట్టలేక దీని చుట్టూ తిరుగుతున్నారు వీరు అనుకుని ఉంటాడు నిజంగా ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి రాజు కానీ ఆరు దినాలు అలానే తిరిగారు మరి ఏడవ దినమాన ఏం జరిగింది అంటే ఏడవ దినమున అదే అదే యథావిధిగా వారు బయలుదేరారు అయితే యహోశివా అంటున్నాడు ఏమంటున్నాడు అంటే కేకలు వేయండి కేకలు వేయండి అన్నప్పుడు ప్రియమైన దేవుని వారిలారా నూను కుమారు అని యహోశివా యాజకులు పిలిచి మీరు నివందన మందసం ఎత్తుకుని మోయుడు ఏడుగురు యాజకులు యహో మందసం ముందుగా పొట్టేళ్ళు కొమ్ములు బోరలు ఏడు కొమ్ములు నుండుచుండు నుండును అని చెప్పి అతడు మీరు సాగి పట్టణం చుట్టూ చుట్టుడని చెప్పి యోధులు యహో మందస ముందుగా నడవన్నని ప్రజలతో చెప్పినాను యహోషా ప్రజలు అందరికీ ఆజ్ఞాపించిన తర్వాత ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కొమ్మలు బోర్లు ఊదుచు నడిచిరి అని చెప్పి ఇక్కడ మనం చూడగలిగితే మనం చూడగలిగితే ఈ యొక్క ఈ యొక్క మాటల్లో చూడ పదవ వచనంలో మీరు కేకలు వేయుడని నేను చెప్పే వరకు మీరు మీరు ఎప్పుడు కూడా కేకలు వేయకండి అని చెప్పాడు అయితే ఆయన చివరి రోజు మాత్రం కేకలు వేయండి అన్నాడు ఆరు దినాలు చాలా సైలెంట్గా వారు ఎరుకో ప్రాంతం చుట్టూ తిరిగారండి బోరలు మాత్రం ఊదుకుంటూ అయితే ప్రియమైన దేవుని వార్లారా అయితే దేవుడు ఏడవ దినమున వారు బోరలు ఊదుచుండగా వారు కేకలు వేస్తుండగా ఆరు అడుగుల మందము కలిగినటువంటి ఆ రెండు గోడలు ఇరవై అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడ ఒకటి ముప్పై అడుగుల ఎత్తు కలిగినటువంటి గోడ ఒకటి ఆ ప్రతిష్టమైనటువంటి ప్రాకారములు ఎవ్వరూ చేయి వేయకుండగానే అవి ఏమైపోయాయి అంటే కూలిపోయాయి ప్రిమణి దేవుని వాళ్ళరా కూలిపోయాయి కూలిపోయాయి ప్రిమణి దేవుని వాళ్ళు ఎలా కూలిపోయాయి అంటే చూడండి అపార్ట్మెంట్లు కూలిపోయినప్పుడు న్యూస్ వాడి ఏమని చెప్తుంటారంటే పేక మేడల్లా కూలిపోయాయి అంటారు కదా అదే రీతిగా ఈ ప్రతిష్టమైనటువంటి ప్రాకారములు కూలిపోయాయి కూలిపోయాయి ప్రియమణి దేవుని వారులారా ఎంతగా కూలిపోయాయి అంటే నేలమట్టమైపోయాయంట ఇస్రాయేళ్లు సునాయాసంగా నడిచి వెళ్ళారు లోపల ఉన్నటువంటి అందరినీ కూడా సంహరించినట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా సంహరించినట్లుగా ప్రియమైన దేవుని వాళ్ళారా పదిహేనో వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా పదిహేను పదహారు వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ యొక్క ప్రదేశంలో ఎవ్వడు తప్పించుకోవడానికి వీలు మాత్రం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క రహాబ్ అనే వేష వేగులు వారికి స్థలం ఇచ్చింది కనుక వారిని దాచింది కనుక వారి ఆమెకు మాట ఇచ్చారు కనుక ప్రియమైన దేవుని వార్లారా ఆమెను ఆమె కుటుంబాన్ని ఆమె కలిగిన వారిని మాత్రమే రక్షించారు ఆమె ఒక వేష ఉన్నప్పటికీ కూడా ఇస్రాయలులతో కలిసి జీవించే గొప్ప ధన్యతను పొందుకుంది అంటే ఎందుకంటే దేవుడంటే నమ్మిక కలిగి ఉంది ప్రియమైన దేవుని వార్లారా దేవుడంటే నమ్మిక కలిగి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా ఆమె ఏమని చెప్తుందంటే మీ వలన మీరంటే మాకు భయం అనే భయం చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది ఆ ఆ యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా మీరు ఆ రాజుని ఎలా అయితే హతము చేస్తారో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని చెప్తుంది భయం అనేది ఇంకా మాకు ఎంత దగ్గరగా ఉందంటే ఇంకా మాలో అలుముకుంది ఇంకా వాళ్ళు అలుముకుంది అని చెప్తూ ప్రియమైన దేవుని వారలారా మీ దేవుడు భూమి కింద ఆకాశము కింద మీ దేవుడే భూమి అందును మీ దేవుడే దేవుడు ఎంతగా దేవుని అందు నమ్మిక కలిగి ఉంది చూసారా నమ్మిక కలిగి ఉంది అందుకనే ఆమె నమ్మిక ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించింది ఇస్రాయేల్ యొక్క నమ్మిక ఏంటి అంటే మేము కత్తులు వాడకపోయినా పోరాటం చేయకపోయినా మా దేవుడు మాకు మాట ఇచ్చాడు వారిని మా చేతికి అప్పగిస్తానని అన్నటువంటి నమ్మిక కలిగి ఉన్నారు విజయాన్ని పొందుకున్నారు నమ్మిక కలిగి ఉంది రహాభవేష్య తన కుటుంబాన్ని కాపాడుకుంది ఈరోజు నమ్మిక కలిగి ఉండగలుగుతున్నావా నమ్మిక కలిగి కుటుంబాన్ని కాపాడుకుంది నమ్మిక కలిగి అపవాదం నుండి నీ కుటుంబం కాపాడుకోగలుగుతున్నావా దేవుని అధికారానికి నీ కుటుంబాన్ని అప్పగించగలుగుతున్నావా నమ్మిక కలిగి ఆ ప్రపంచ పటంలో ఉన్నటువంటి ఒక ఎరుకో ప్రాంతాన్ని వారు స్వతంత్రించుకున్నారు కానాను ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నారు నీవు నమ్మిక కలిగి దేవుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మిక కలిగి దేవుడు ఏదైనా చేస్తాడు నన్ను నడిపిస్తాడు నన్ను అన్నటువంటి నమ్మిక కలిగి నీవు పరలో కానికి చేరగలగన్నటువంటి నమ్మిక నీలో ఉందా నమ్మిక నీలో ఉందా చూడండి ఒకసారి యోహన్ గారు తన పత్రికలో రాస్తూ ఏమని చెప్తున్నారు అయినా మీరు చూడగలిగితే యోహను పత్రిక యోహను పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము నాలుగో వచనాన్ని మీరు చూడగలిగితే నాలుగో వచనాన్ని ఏమని చెప్తున్నారు అంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని ద్వారా పుట్టినవారు అంటే దేవుని ద్వారా నడిపింపబడినటువంటి నీవు ఏం చేస్తావంటే నీవు లోకాన్ని చేయిస్తావు వారు ఎరుకో గోడలను కూలగొట్టారు ఎరుకో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎరుకో మీద విజయం పొందుకున్నారు ఆ శాపగస్తమైనటువంటి ఆ ప్రజల మధ్య నుండి విజయాన్ని పొందుకుంది ప్రియమైన దేవుని వాళ్ళ రహాబు మనము ఈ లోకము నుండే మనం ఈ లోకములో ఉండి మనం లోకం మీద విజయాన్ని పొందగలుగుతున్నామా అలా పొందగలగాలి అంటే లోకానికి వేరే జీవించండి అన్నాడు లోకములో మీరు ప్రతిష్ఠింపబడిన వారని దేవుడు అన్నాడు అలా ప్రతిష్ఠింపబడిన వారుగా మనం ఉండాలి అంటే వేరైన వారుగా మనం ఉండాలి అంటే మనం దేవుని మీద నమ్మిక కలిగి ఉండాలి అయ్యో నా జీవితం ఎట్టాయండి నా బ్రతికెట్టాయండి నేను ఎలా నేను గడుపుకోవాలండి నా భవిష్యత్ ఏంటండి అన్నటువంటి ఆలోచన కాదు ఇవన్నీ పట్టుకెళ్ళి దేవుని బలిష్టమైన చేతి కింద పెట్టు దీన మనసుకు కలిగి ఉండు నీవు అప్పుడు అవన్నీ ఆయనే చూసుకుంటాడు రేపు ఏమి తిందుము ఏమి త్రాగుదము ఏమి ధరించుకున్నదో అన్నటువంటి ఆలోచన వద్దు నాకు నా దేవుడు ఉన్నాడన్నటువంటి ఆలోచన కలిగి ఉండు నిజంగా అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటల ప్రియమణి దేవుని వాళ్ళారా నా జీవితంలో ఎన్నో విషయాలలో నాకు దేవుడు చూసుకుంటాడులే యహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు నిజంగా ఎప్పుడైతే అట్టి రీతిగా మనం వదిలిపెడతామో దేవుడే చూసుకుంటాడు అటువంటి నమ్మిక నీవు కూడా కలిగి ఉండగలుగుతున్నావు నేను కలిగి ఉన్నాను కాబట్టే నేను పొందుకున్నాను ప్రియమైన దేవుని వారులారా మీరు కూడా కలిగి ఉంటే మీరు కూడా పొందుగలుగుతారు ఇహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి నేను రుచి చూసి చూసి ఉన్నాను కాబట్టి ఆయన నమ్మితే నీవు సమస్తము నీకు సాధ్యమే ఆయన నమ్మితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి ఒక మనిషిని నమ్మితే అసాధ్యమైనది ఏదైనా ఉంటుందేమో ఒకవేళ మనిషిని నమ్మితే సగంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో కానీ దేవుడు అలా విడిచిపెట్టేవాడైతే మాత్రమో కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా లారా ఇరుమియా గ్రంథం ముప్పై మూడు మూడులో ఏమని చెబుతూ ఉంటాడంటే నాకు మొరపెట్టుడి నేను మీకు పచ్చుత్తరం ఇస్తాను ఎనీ టైం ఎప్పుడు నీవు మొరపెట్టిన ఆయన వింటాడంట నీకు ఆయన వింటాడంట నీకు సహాయము చేస్తాడంటే ప్రియమైన దేవుని వారిలారా ఆలోచించండి గ్రంథంలో కూడా ఏమంటున్నాడంటే అడగక మునిపోయినైన సమస్తమును ఇచ్చువాడనై ఉన్నానని చెబుతున్నాడు దే దేవుడు ఎరుకో విషయంలో ఇస్రాయేల్ విషయంలో ప్రియమైన దేవుని వారులారా దేవుని నమ్మారు వాళ్ళు విజయం పొందుకున్నారు నీవు నమ్మితే నీవు కూడా ఎరుకో ప్రాంతంలో వారు ఎరుకో మీద విజయం పొందితే నువ్వు లోకం మీదే విజయం పొందగలవు కదా ఎరుకోను స్వతంత్రించుకుంటే వారు నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకుందు కదా ప్రేమనే దేవుని వారులారా ఇస్రయేళ్లు విజయం ఇస్ర పొందుకున్న విజయం మనం ఎందుకు పొందుకోలేమండి కాకపోతే మనలో ఉన్నది ఏమిటి అంటే మనలో అపనమ్మిక అపనమ్మిక అవిశ్వాసం వీరెండిని మనం ప్రక్కన పెట్టగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా విజయం మనదే ఈ రెండింటినీ పక్కన పెట్టగలిగితే అనేది మనలోనికి రాకుండా ఆయనే మన దరుపు నుండి యుద్ధము చేయవాడు ప్రియమైన దేవుని వారులారా ఆయన చెప్పినది చేయుడి ఆయన చెప్పిన చేయుడి ఆయన నీళ్లను బాణల నిండా నింపండి అన్నాడా ఇదిగో బాణల నిండా నువ్వు నింపింది నీళ్ళు అయినప్పటికీ ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే అద్భుతాన్ని చూడగలదు కదా ద్రాక్ష రసన్నారో చూసారు కదా కనుక ప్రియమైన దేవుని వారులారా ఏం చేయాలి మనం అంటే ప్రియమైన దేవుని వారిలారా వినుట వలన విశ్వాసమే కలుగుతుందంటున్నాం వినుట వలన దేవుని మాట వినుట వలన విజయం పొందారు అదే విజయాన్ని మనం కూడా పొందుతామని గుర్తు చేస్తూ ప్రిహిమణి దేవుని వారులారా ఇంకా దేవుడు అంటే నమ్మకం లేకపోతే భర్త అంటే నమ్మకం లేకపోయినా పర్వాలేదు కొద్ది కాలమే జీవిస్తామేమో కానీ దేవుడు అంటే మాత్రం నీకు నమ్మకం ఉండాలి దేవుడు అంటే మాత్రం నీకు విశ్వాసం ఉండాలి అలా ఉండగలిగితేనే ప్రిహమణి దేవుని వారిలారా ఇరవై సంవత్సరాలు కాదు తరతరాలు యుగ యుగాలు కూడా దేవునితో మనము కలిసి జీవించగలదు ప్రియమైన దేవుని వల్ల ఆయనకు వారసులుగా ఉండగలదు అటువంటి ధన్యత అదే దేవాది దేవుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందామండి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామములు కొందరములు స్తోత్రములు చెల్లించి అయ్యా తండ్రి ఈరోజు మేము మాట్లాడుకున్నటువంటి మాటల భావము నా తండ్రి దేవాతండి వినుట వలన మీ మాట వినుట వలన విజయం పొందారు తండ్రి వినుట వలన విజయం కలుగుతుందని మేము తెలుసుకున్నాం కనుక అలా తండ్రి మీ మాటను విని నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి మీరిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకునేటట్లు సహాయం చేయమని కోరుకుంటూ వింటున్న మీ ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని కృపచూపమని కోరుకుంటూ మీకు మారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాముల ప్రార్థన అడిగి వేడుకొనిచ్చున్నాం పరమ తండ్రి ఆమె శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన ఇసుక్రీస్తు వారి పేటన వందనాలు చెల్లించుకుంటున్నాను అండి అందరికీ వందనాలు